వెల్కమ్ టు టిఆర్9 టీవీ, నేను తేజశ్రీ. దమ్మేగూడ మున్సిపాలిటీ చైర్మన్ పదవి ఎంపిక ఉత్కంఠంగా మారింది. టీఆర్ఎస్ పార్టీ మహామహానాయకులు పోటీ పడగా వసపతి ప్రణీత ఈ యొక్క చైర్మన్ పదవిని దక్కించుకున్నారు. మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా దమ్మాయిగూడ మున్సిపాలిటీలో చైర్మన్ గా 14వ వార్డుకు చెందిన టీఆర్ఎస్ పార్టీ కౌన్సిలర్ వసుపతి ప్రణీత శ్రీకాంత్ గౌడ్ దక్కించుకున్నారు. వైస్ చైర్మన్ పదవిని మదిరెడ్డి నరేందర్ రెడ్డి దక్కించుకున్నారు. దమ్మాయిగూడ మున్సిపాలిటీలో చైర్మన్ పదవి కోసం టీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు పోటీ పడిన చైర్మన్ పదవిని వసుపతి ప్రణీత శ్రీకాంత్ గౌడ్ దక్కించుకున్నారు. అనంతరం దమ్మాయిగూడ మున్సిపాలిటీలో చైర్మన్ వసుపతి ప్రణీత గౌడ్, వైస్ చైర్మన్ మదిరెడ్డి నరేందర్ రెడ్డి మరియు 16 వార్డుల కౌన్సిలర్లు ప్రమాణ స్వీకారం చేసి పదవి బాధ్యతలను స్వీకరించారు. ఈ యొక్క కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కార్మిక శాఖ మంత్రి మల్లారెడ్డి విచ్చేసి ప్రమాణ స్వీకారం చేసిన కౌన్సిలర్లకు చైర్మన్, వైస్ చైర్మన్లకు శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా చైర్మన్, వైస్ చైర్మన్, కౌన్సిలర్లు మాట్లాడుతూ దమ్మాయిగూడను అభివృద్ధి దిశలో నడిపిస్తామని, ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేరుస్తామని ప్రతిజ్ఞ చేశారు. We'll be right back.
ప్రభుత్వం పట్ల నిజమైన విశ్వాసం విధేయత చూపుతానని భారతదేశ సర్వభౌమాధికారాన్ని సమగ్రతను కాపాడుతానని నేను స్వీకరించబోయే కర్తవ్యాన్ని శ్రద్ధ అనే నేను శ్రీమతి మోర మౌనిక అనే నేను దమాయిగూడ పురపాలక సభ్యురాలుగా శాసనము ద్వారా నిర్మితమైన భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసం విధేయత చూపుతానని భారతదేశ సార్వభౌమాధికారాన్ని సమగ్రతను కాపాడుతానని నేను స్వీకరించబోయే ఈ కర్తవ్యాన్ని శ్రద్ధా శక్తులతో నిర్వహిస్తానని దైవ సాక్షిగా నా అంతరాత్మ సాక్షిగా ప్రమాణం చేయుచున్నాను. పురపాలక సంఘం సభ్యునిగా శాసనం ద్వారా నిర్మితమైన భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసం విధేయత చూపుతానని భారతదేశ సర్వభౌమ అనే నేను శ్రీ వరగంటి వెంకటేష్ అనే నేను దమ్మాయిగూడ పురపాలక సంఘం సభ్యునిగా శాసనం ద్వారా నిర్మితమైన భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసం మంత్రి గారు నాకు మహిళా అని ఒక మహిళా అని ప్రాధాన్యత ఇచ్చి నాకు దమ్మాయిగూడ పురపాలక సంఘం చైర్పర్సన్గా ఎన్నుకున్నందుకు అలాగే మా తోటి కౌన్సిలర్లు అందరూ నాకు ఏకగ్రీవంగా సపోర్ట్ చేసినందుకు అందరికీ ధన్యవాదాలు చెప్పుకుంటున్నాను. ఈ పోస్ట్ని నేను అందరికీ సహాయ సహకారాలు అందిస్తూ వాళ్ళ సహాయంతో ఏదున్నా ముందుకు తీసుకెళ్ళి ఒక యూనిటీగా ఉంటామని ప్రామిస్ చేస్తున్నాను. అంటే దమ్మాయిగూడ సమస్యలు ఏ రకంగా పరిష్కరిస్తారు మీరు ఒక చైర్మన్గా ఎన్నికయ్యారు కదా? మన దమ్మాయిగూడలో ముందుగా నీటి సమస్య మరియు శ్మశాన వాటికి డంపింగ్ చేయాలి మేజర్గా. అంటే రోడ్లు ముందుగా రోడ్లు కంప్లీట్ చేసుకొని డ్రైనేజ్ రోడ్లు లాంటివి కంప్లీట్ చేసుకొని ఫస్ట్ మేజర్ వాటర్ సప్లై చేసేటట్టు. ఈ ఎండ వచ్చేది ఎండాకాలం కాబట్టి 2 రోజులకు ఒకసారి నీటి విడుదల చేస్తామని హామీ ఇస్తున్నాము. ఇంకొకటి ఏంటంటే శ్మశాన వాటిక గురించి మన ముఖ్యమంత్రి కేసీఆర్ గారు దగ్గరికి తీసుకెళ్ళి దాని గురించి ఒక సొల్యూషన్ తీసుకొస్తామని ప్రామిస్ చేస్తున్నాను. ఇంకోటి డంపింగ్ యార్డ్ దాన్ని 4 విడతలు చేస్తామని మనకు ఆల్రెడీ కేటీఆర్ సార్ చెప్పినారు. అది ముందుకు కొనసాగేటట్టు ప్రయత్నిస్తున్నాం. ఎలా ఫీల్ అవుతున్నారు మీరు ఒక చైర్మన్ మహిళా చైర్మన్గా అయ్యారు కదా, ఏ రకంగా ఫీల్ అవుతున్నారు? నాకు ఎందుకు ఫోన్ చేస్తున్నాను? అసలు అనుకోలేదన్నమాట నాకు ఈ అవకాశం. అందుకనే చెప్తున్నాను మనం మంత్రి గారికి నేను చాలా రుణపడుతున్నాను. ఆయనకి పెద్ద ధన్యవాదాలు తెలుసుకుంటున్నాను. అట్లనే మా పెద్దలు సిఆర్ బాబాయ్ గారి, సర్పంచ్ గారి, నరేంద్ర శుభాకాంక్షలు చైర్మన్ అమ్మా. వద్దమ్మా వద్దమ్మా. కన్స్ట్రక్షన్ రంగాలలో దశాబ్దపు అనుభవంతో కస్టమర్ల మరియు శ్రేయోభిలాషుల మన్ననలను నమ్మకాన్ని గెలుపొందిన సంస్థ విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్. నాణ్యతకు నమ్మకానికి మారుపేరు విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్. ఇండిపెండెంట్ హౌసెస్, అపార్ట్మెంట్స్, విల్లాస్, అన్ని రకాల హంగులతో అలరించే అద్భుతమైన వెంచర్స్ తో పాటు అందరికీ అందుబాటు ధరలో సొంత ఇంటి కలను సాకారం చేసే నమ్మకమైన సంస్థ విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్. ప్లీజ్ విజిట్ విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్, వరటెక్స్ ప్లాజా నియర్ రాధికా థియేటర్, ఈసీఎల్ ఎక్స్ రోడ్, హైదరాబాద్. కాల్ 2 9100885 2 9100885.